ప్రభుత్వం సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న సేవలకు సంబంధించి ఏ రిప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. వాలంటీర్ ఇవి కేవలం 4 అక్షరాలు కావు, 40 విధాల ప్రజలకు సేవ చేసే మార్గాలు. వాలంటీర్లు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్లిన సేవా సారథి. ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు మీరే. నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సమయం చెప్పే గడియారమై తలుపు తట్టి పెంచలు పనిచే ప్రభాతాంగిరణమై ప్రజా సేవకు అంకితమైన వాలంటీరు, అవినీతికి పక్షపాతానికి అతీతమైన వాలంటీరు. 2019 ఆగస్టు 15 ప్రారంభమైన ఈ వ్యవస్థ అదే ఏడాది అక్టోబర్ 2 ఏర్పడ్డ 15004 గ్రామ వార్డు సచివాలయాలతో అనుసంధానమై నిరంతర పౌర సేవల విభాగంలో అనుపెరుగక శ్రమిస్తోంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చిందా నుంచి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ఒక జాబ్ కాదు, ప్రజల సేవ. రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులుగా, ప్రజాసేవే పరమావధిగా విశేష సేవలందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రతి ఇంటి గడప ముంగిట్కే అందించేందుకు తీసుకొచ్చిన ఈ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మానస పుత్రిక. ఎక్కడా అవినీతి లంచాలు లేకుండా, కులం మతం ఆఖరికి పార్టీలు కూడా చూడకుండా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజలకు నిస్వార్థంగా చేరవేస్తున్న జగనన్న ప్రభుత్వ సేవా సైనికులు వాలంటీర్లు. కరోనా వంటి సంక్షోభంలోనూ వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆదివారమైనా, పండగైనా, సెలవైనా తమ సేవలు అందిస్తూ అన్ని వర్గాల వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. శాలరీ అనేది నేను ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే మా ఏరియానే కాదు, మా వార్డులో ఎవరికైనా ఏదైనా కావాలన్నా ప్రతిదీ నేను అన్ని చూసుకుంటున్నాను సార్. 1వ తేదీ అనేసరికి మమ్మల్ని చాలా హ్యాపీగా ముసలి వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళకి పెన్షన్ ఆ టైంకి ఇవ్వడం కూడా మాకు హ్యాపీగా ఉంది. ఎవరూ ఊహించలేదు అలాంటి పథకాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరూ మొత్తం అన్ని రాష్ట్ర సీఎంలు ఉన్నారు, అన్ని రాష్ట్ర సీఎంలు గారు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకునేలాగా పెట్టారంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. అమ్మ ఒడి నుంచి ఆరోగ్య ఆసరా వరకు, విద్యా దీవెన నుంచి వాహన మిత్ర వరకు, రైతు భరోసా, మత్స్యకార భరోసా నుంచి కాపు నేస్తం, నేతన్న నేస్తం వరకు, సున్నా వడ్డీ నుంచి చేయూత, ఆసరా వంటి పథకాల వరకు, మరీ ముఖ్యంగా అవ్వాదాతలకు ప్రతి నెల 1వ తేదీన టంచన్గా పింఛనందిస్తూ వారికి ఊతకర్రగా మారిన వాలంటీర్ల సేవలకు వెలకట్టడం అసాధ్యం. అందుకే వాలంటీర్లకు అభినందన కార్యక్రమం ద్వారా ప్రజలందరి తరఫున వారిని ఘనంగా సన్మానిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన ఈ వాలంటీర్ల మహాసైన్యం, ఈ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. ఈ ఏడాది 2,55,464 మందికి 392.05 కోట్ల నగదు బహుమానాలు అందజేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారిలో 875 మందికి సేవా వజ్ర, గతంలో 30,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 45,000కు పెంపు. 4,150 మందికి సేవారత్న, గతంలో 20,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 30,000 రూపాయలకు పెంపు. 2,50,439 మందికి సేవామిత్ర, గతంలో 10,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 15,000కు పెంపు. దీంతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా పథకాల లబ్ధిదారుల మనోభావాలను వీడియోల రూపంలో అత్యుత్తమంగా సేకరించిన వాలంటీర్లకు ఈ ఏడాది కొత్తగా 997 అవార్డులు ఇస్తోంది ప్రభుత్వం. మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ప్రతిభ చూపిన వాలంటీర్లకు 15,000 రూపాయల చొప్పున, నియోజకవర్గ స్థాయిలో 20,000 రూపాయల చొప్పున, జిల్లా స్థాయిలో 25,000 రూపాయల చొప్పున మొత్తం 1,60,90,000 రూపాయల నగదు బహుమతి అందిస్తోంది. వాలంటీర్లు అంటే ఇప్పుడు ప్రతి ఇంటి కుటుంబ సభ్యులు, ప్రతి ఇంటా సంతోషాలు నింపే సేవా తత్పరులు. ఈ సేవలకు మొత్తం భారతదేశం అభినందిస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రం
దట్ వాజ్ ఆసమ్ ఏబీ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి ఎన్ సుచరిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.